హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ నెల పదిహేనో తేదీ నుంచి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అనేవి మొదలు కాబోతున్నాయి దీనికి సంబంధించి అఫీషియల్గా టైమింగ్స్ అలాగే షిఫ్ట్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది రోజుకి ఎన్ని షిఫ్ట్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు టైమింగ్స్ ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు దీనితో పాటు ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించి రైల్వే ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయనేది మనకి అఫీషియల్ సైట్స్లో మాక్ టెస్ట్ అనేది రైల్వే పెడుతుంది ప్రతిసారి సో ఈ మాక్ టెస్ట్ని మీరు ఎప్పటి నుంచి రాసుకోవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి రావడం జరిగింది సో అఫీషియల్గా వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎవ్రీడే సెవెన్ పిఎం తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియో అనేది ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనితో పాటు మంత్లీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే మన ఛానల్లో జాబ్స్ ఇన్ తెలుగులో మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి రాబోయేటువంటి రైల్వే ఎగ్జామ్స్తో పాటు ఇతర అన్ని ఎగ్జామినేషన్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ వీడితో వీడియోతో పాటు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నిన్న చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో యొక్క పీడిఎఫ్ మెటీరియల్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క వీడియో వీడియోకి సంబంధించినటువంటి ఆ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో డిసెంబర్ ఫోర్త్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి అయితే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఈ యొక్క మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన షెడ్యూల్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు ఈ నెల పదిహేనో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు నాలుగు రోజుల పాటు రోజుకి రెండు షిఫ్ట్స్ వైజ్గా దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ డే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అని చెప్పేసి మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సో షిఫ్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ స్టార్టింగ్ టైం మార్నింగ్ టెన్ థర్టీ ఏఎంకి ఉంటుంది అయితే దీనికంటే ముందే మీరు కొన్ని ప్రొసీజర్ అనేది చేయాల్సి ఉంటుంది అదేంటంటే మార్నింగ్ నైన్ ఏఎంకే మీరు ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్లో రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అండ్ టెన్ థర్ టెన్ టెన్ అయ్యేసరికి దీనికి సంబంధించినటువంటి గేట్ అనేది క్లోజ్ చేస్తారు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క గేటు సో మీరు టెన్ లోపలే మీరు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే వన్ థర్టీ పిఎంకి మీరు రిపోర్టింగ్ టైం అనేది ఇవ్వాలి టూ థర్టీ పిఎంకి గేట్ అనేది క్లోజ్ చేస్తారు త్రీ పిఎంకి ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం నైంటీ మినిట్స్ హండ్రెడ్ బిట్స్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో థర్టీ మినిట్స్ అనేవి ఎవరైతే స్క్రైబ్ పెట్టుకుంటారో పీడబ్ల్యూడ క్యాండిడేట్స్ వారికి థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే వన్ ట్వంటీ మినిట్స్ వారికి టైం అనేది ఇస్తారు అది కూడా స్క్రైబ్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకి మాత్రమే ఇక్కడ టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్త్ డేన మార్నింగ్ షిఫ్ట్లో అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కి సంబంధించి అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీకి సంబంధించి ఉంటుంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్లో తర్వాత సిక్స్టీన్త్ చూసుకున్నట్లయితే షిఫ్ట్ వన్ వచ్చేసి మనకి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది షిఫ్ట్ టూ వచ్చేసి మనకి చీఫ్ లా అసిస్టెంట్ అలాగే హెడ్ కుక్ దానితో పాటు కుక్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఫోటోగ్రాఫర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే షిఫ్ట్ టూలో ఉంటాయి సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్న తర్వాత సెవెంటీన్త్ చూసుకున్నట్లయితే షిఫ్ట్ వన్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ కెమిస్ట్ అండ్ మెటరాలజిస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షిఫ్ట్ టూలో ఉంటాయి ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ అలాగే సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అండ్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో సెవెంటీన్త్న కండక్ట్ చేస్తారు దీనితో పాటు డ్యాన్స్ మిస్ట్రెస్ మ్యూజిక్ మిస్ట్రెస్ అసిస్టెంట్ మిస్ట్రెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మనకి అదే రోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉంటాయి ఇంకా ఎయిటీన్త్ను చూసుకున్నట్లయితే ఓన్లీ షిఫ్ట్ వన్ మాత్రమే కండక్ట్ చేస్తారు దాంతో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎయిటీన్త్న ఆల్ క్యాటగిరీస్ ఆఫ్ పీజీటీ అండ్ టీజీటీ టీచర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎయిటీన్త్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకి రిలీజ్ కావడం జరుగుతుంది ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కండక్ట్ చేస్తామని చెప్పేసి రైల్వే బోర్డు ప్రకటించింది సో ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా కోవిడ్ నైన్టీన్ యొక్క గైడ్లైన్స్ని పాటిస్తూ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి రైల్వే బోర్డు చెప్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది అలాగే హాల్ టికెట్లో ఉండేటటువంటి ఎగ్జామినేషన్ సిటీ డే టు ఏ షిఫ్ట్లో మీరు దీనికి సంబంధించిన ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ నెల ఐదో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు చూసుకోవచ్చు అలాగే మాక్ టెస్ట్ కూడా అన్ని వెబ్సైట్స్లో అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో రైల్వే జోన్స్ కి సంబంధించి ఆ వెబ్సైట్స్లో మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఈ రోజు నుంచే కండక్ట్ చేస్తాం అని చెప్పేసి రైల్వే బోర్డు అయితే చెప్తుంది సో సో ఎటువంటి అనౌథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ నుంచి తెలుసుకొని అది నిజమని చెప్పి నమ్మొద్దు మీరు ఓన్లీ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసి మాత్రమే మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా రైల్వే హెచ్చరిస్తుంది సో ఈ విధంగా మనకి రైల్వే బోర్డు నుంచి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించిన షెడ్యూల్ అయితే వచ్చింది తర్వాత ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతాయి అవి అయిపోయిన తర్వాత మనకి లెవెల్ వన్ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పేసి మనకి రైల్వే మెన్షన్ చేసింది వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా స్టేజ్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మాత్రమే సో ఇవి అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత స్టేజ్ టూ అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్